హాతాలాడుతున్న వాళ్ళలో నేను. తెలంగాణలో బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు కిషన్ రెడ్డి. బీసీని సీఎం చేస్తామని చెప్పిన పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. బీసీలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ లది కపట ప్రేమ అన్నారు. అవినీతికి రెండు పార్టీలు కేర్ ఆఫ్ అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినటువంటి ప్రజలు, అది రజాకర్లకు వ్యతిరేకంగా కానీ నిజాంకు వ్యతిరేకంగా కానీ, అలాంటి ప్రజలు ఈరోజు కుటుంబ పార్టీల పెత్తనం వ్యతిరేకిస్తున్నారు. దాని పర్యవసానమే ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో నుంచి పోతుంది, కాంగ్రెస్ ను దూరం ఉంచుతారని ఈ సందర్భంగా మనిస్తూ, రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాబట్టి, ఈ రెండు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను మరి తెలంగాణకు అధికారంగా దూరంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఈరోజు అన్ని వర్గాల మీద ఉన్నదని ఈ సందర్భంగా మనిస్తూ, ఆ దిశలోనే మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండు పార్టీలు అవినీతి బంధుప్రీతి వాళ్ళ నినాదాలు. దేశం ధర్మం మా విధానాలు. భారతీయ జనతా పార్టీకి దేశం కావాలి, ధర్మం కావాలి, ప్రజలు కావాలి, ప్రజాస్వామ్యం కావాలి. టీఆర్ఎస్ పార్టీ గాని లేక బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అవినీతి బంధుప్రీతి కుటుంబ పాలనే వాళ్ళ విధానం కాబట్టి, ఆ దిశలో తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ దిశలో మంచి గ్రామీణ ప్రాంతాల్లో వస్తా ఉంది, కొత్త ప్రాంతాల్లో వస్తా ఉంది. ఆ దిశలో డిసెంబర్ 3వ తేదీన భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలలో లభిస్తుందనే విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. తలా తోక లేకుండా మాట్లాడము కేసీఆర్ కుటుంబానికి అలవాటైంది. అబద్దాలు మాట్లాడము వాళ్లకు వెనుతో పెట్టినటువంటి విద్య. మెడికల్ కాలేజీలకు 100 ఉత్తరాలు రాశాడట కేసీఆర్. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ కు మెడికల్ కాలేజీల కోసము ఈరోజు మాట్లాడుతున్న బహిరంగ సభలో 100 ఉత్తరాలు రాశాను మెడికల్ కాలేజీల వారికి. ఉత్తరాలు ఎక్కడో బయట పెట్టాలని కోరుతాను. నేను బయట పెడతాను, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ ను. మెడికల్ కాలేజీ మేము ఇస్తామంటే మీరు రెస్పాండ్ కాలేదు. మెడికల్ కాలేజ్ దరఖాస్తులు పెట్టుకోమంటే మీరు దరఖాస్తులు పెట్టుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారు ముఖ్యమంత్రికి ఉత్తరం రాశారు. కానీ సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఆ 100 ఉత్తరాలు బయట పెట్టు, నేను కూడా ఉత్తరం బయట పెడతా, రేపు రిలీజ్ చేస్తా ఉత్తరాన్ని. అన్ని రాష్ట్రాలకు రాసినట్టే తెలంగాణ కూడా కేంద్ర ప్రభుత్వము మెడికల్ కాలేజీకి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పింది. ఫార్మేట్ ఇచ్చింది. ఈ ఫార్మేట్ ప్రకారం పెట్టుకోండి. ఎక్కడ భూమి ఇస్తారు, ఎన్ని ఎకరాలు భూమి ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సామాజిక ఆర్థిక పరిస్థితి ఏంది, ఏ జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టుకుంటారని దరఖాస్తులు పెట్టుకోమంటే పెట్టుకోలేదు. అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు.